భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి కుమ్మం అనిల్ కుమారెడ్డి సతీమణి, కిరణ్ జ్యోతి, కూతురు కీర్తిరెడ్డి, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకున్నారు. అనంతరం భువనగిరి పట్టణంలో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ప్రచారాన్ని చేపట్టారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేసి కుమ్మం అనిల్ కుమారెడ్డిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కుమ్మం అనిల్ కుమారెడ్డి గత 9 సంవత్సరాలుగా నియోజకవర్గ ప్రజలతో మమేకమై ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ఏమాత్రం అధైర్యపడకుండా ప్రజలకు కరోనా కష్టకాలంలో కూడా సేవలు అందించారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాలు ఏ ఒక్కటి కూడా ప్రజలకు చేరలేదన్నారు. పేరు కీర్తిరెడ్డి, కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి కూతుర్ని. మా నాన్న గత 9 సంవత్సరాలుగా భువనగిరి నియోజకవర్గంలో ఓడిపోయిన ఓటమిలో కూడా అందరితోటి ప్రజల్లో ఒక్కళ్ళలాగా అందరికీ కోవిడ్లో కూడా మీలో ఒక్కళ్ళనే తిరిగి అందరికీ ధైర్యం ఇస్తూ ముందుకెళ్తూ వచ్చిన నాయకుడు. ఆయన ప్రజల్లో ఉన్న నాయకుడు. ఇప్పుడు కూడా మేము ప్రచారంలో చూసింది ఏంటంటే అందరు కూడా ఎక్కడైనా పాజిటివ్గానే మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఈసారి కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారిని గెలిపించుకుంటామంటున్నారు. ఇది కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి వ్యక్తిగతంగా ఆయనని అందరు ఆదర్శిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ కూడా ఒక పక్కన 6 గ్యారంటీలతోటి ఇంత అద్భుతమైన పథకాలతోటి ముందుకొచ్చింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇవన్నీ ఖచ్చితంగా అమలు చేస్తాము. కర్ణాటకలో కూడా ఆల్రెడీ ఉచిత బస్సు ప్రయాణము, సిలిండర్, మహాలక్ష్మి, గృహలక్ష్మి ఇవన్నీ కూడా ఆల్రెడీ అమల్లో చేశారు. ఇది ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ ఖచ్చితంగా చెప్పారు.